అంటాక్ తిరిగి స్వాగతం. కేరళలో కొత్త పరిణామం చోటు చేసుకుంటుంది. ఒక్కసారి మీరు చరిత్రలోకి వెళ్దాం. కేరళలో 1969లో మలబార్ జిల్లా అనేది కొత్తగా ఏర్పడింది. ఎలా ఏర్పడింది? మత ప్రాతిపదికన ఏర్పడింది. ముస్లిం మెజారిటీ ప్రాంతాలన్నింటినీ కలిపి ఒక జిల్లా చేయాలనేటువంటి ముస్లిం లీగ్ ప్రధాన డిమాండ్ అది. కోజికోడ్ పాలక్కాడు రెండిట్లో ఉన్నటువంటి ముస్లిం ప్రాంతాలను కలిపి ఒకటే జిల్లా చేయాలి అనేది ఆ డిమాండ్ పెట్టినప్పుడు 1967లో ఎంఎస్ నంబూదిరిపాదు సిపిఎం ప్రభుత్వం, అది సప్త కాశీ అనేవాళ్ళు, అంటే ఏంటంటే 7 పార్టీల కూటమి, సిపిఎం ఆధ్వర్యాన ఈఎంఎస్ నంబూదిరిపాదు ముఖ్యమంత్రిగా ఉన్నది. ఆ ప్రభుత్వం ఈ డిమాండ్కి తలొగ్గి 1969లో మత ప్రాతిపదికన ముస్లిం మెజారిటీ ప్రాంతాలని 2 జిల్లాల నుంచి, కోజికోడ్ పాలక్కాడ్ నుంచి తీసుకొచ్చి మల్లాపురం జిల్లా చేశారు. ఆ రోజే ఇది పెద్ద వివాదమైంది. అప్పటి భారతీయ జనసంఘ్ దాని మీద పెద్ద ఆందోళన చేసింది. కాకపోతే వాళ్ళు చాలా చిన్న పార్టీ, అటు కాంగ్రెస్ ఇటు కమ్యూనిస్టులు అందరూ ఒప్పుకున్నటువంటిది. ఎందుకంటే ఎవరికైనా ఓట్ల భయం, వాళ్ళని కాదంటే రేపొద్దున వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం వస్తుందనే పేరుతోటి ఆ రోజు దాన్ని ఎదిరించలా. ఏది ఎల్డిఎఫ్ ఈ నంబూదిరిపాద్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. సో ఆ విధంగా మాలాపురం జిల్లా ఏర్పడింది. మరి ఇవాళ పరిస్థితులు చూస్తుంటే దానికి భిన్నంగా ఇంకో రకంగా జరుగుతూ ఉంది. అప్పుడు మలప్పురం జిల్లా, ఇప్పుడు డిమాండ్ మలబార్ రాష్ట్రం. జిల్లానే కాదు, రాష్ట్రం. అఫ్కోర్స్ అంతకుముందు రెండో జిల్లా చేయాలి మలబార్లో అనేది కూడా ఒక డిమాండ్ తీసుకొచ్చారు. అంటే పొన్నాని, ఇప్పుడు పొన్నాని లోక్సభ ఉంది, ఈ ఏరియాని కలిపి తిరూరు హెడ్ క్వార్టర్స్గా చేయాలని ఒకనాడు తీసుకొచ్చారు. సరే అది ఎందుకునో వెనక్కిపోయింది. ఇప్పుడు అసలు అదంతా ఏకంగా, అదెందుకు అసలు మా మెజారిటీ ప్రాంతాలు తోటి ఒక రాష్ట్రమే ఏర్పడాలనేటువంటి డిమాండ్ మెల్లిమెల్లిగా పుంజుకుంటుంది. ఎందుకని ఇవాళ నేను ఈ మాట అంటున్నానంటే, మలబార్లో మీకు మలబారే కాదు, మొత్తం కేరళలో 1900 స్వాతంత్రం వచ్చిన నాటికి ఈనాటికి డెమోగ్రాఫిక్స్ తీసుకోండి, జనాభా లెక్కలు 1951 నుంచి 2011 వరకు క్రమక్రమేణా ముస్లిం జనాభా పెరుగుతూ ఉంది, క్రైస్తవ జనాభా తగ్గుతుంది, హిందువుల జనాభా తగ్గుతూ ఉంది. ఇవాళ మలబార్ ప్రాంతం ఒక్కటే చూసుకుంటే ఇవాళ దాదాపుగా 30% ఉండొచ్చు. మలబార్ ప్రాంతం ఒక్కటే చేసుకుంటే దాదాపు సగం ఉండే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళు ఇవాళ మెల్లిగా రాష్ట్రం వైపుకు మొగ్గారు. అంటే దేశంలో ఇది పైకి కనపడకపోవచ్చు, పైకి ఆ మాట చెప్పరు, వేరే కారణాలు చెప్తారు, కానీ ఇది ఒక పథకం ప్రకారం జరుగుతుందా అని అనిపిస్తుంది ఎవరికైనా చూసిన వాళ్ళకి. ఎందుకంటే మల్లాపురం కూడా వస్తుందని జిల్లా అట్లా మత ప్రాతిక మీద దేశం విడిపోయిన తర్వాత మత ప్రాతిపదికన జిల్లాలు చేస్తారని ఎవరు అనుకోలే, కానీ జరిగింది కదా. మరలా ఇప్పుడు కూడా జరగదనేటువంటి గ్యారంటీ ఏమైనా ఉందా అంటే ఎవరు చెప్పలేరు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఏంటంటే ఇవాళ నేను చెప్పిన విధంగా ఒకనాటికి ఈనాటికి ముస్లిం జనాభా గణనీయంగా పెరగటం, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ఆల్మోస్ట్ కమాండింగ్ పొజిషన్లో ఉండటం, మెజారిటీ కానీ లేకపోతే సింగిల్ లార్జెస్ట్ కా, ఇదొకటి. రెండోది హిందువులకు సమానంగా ఉన్నారు అక్కడ, ఏది మలబార్లో. కాబట్టి ముస్లిం మెల్లిమెల్లిగా రాష్ట్రం వైపుకి ఒక సెక్షన్ ఆఫ్ ముస్లిమ్స్ డిమాండ్ చేయటం మొదలుపెట్టారు. ముస్లిం లీగ్ ప్రభావం కూడా అప్పటితో పోలిస్తే విపరీతంగా పెరిగింది బా మొత్తం రాష్ట్రంలో, అందరూ తెలిసిందే. ఇది క్రిటికల్ మాస్కి వచ్చిందనమాట జనాభా. అంటే 5% ఉన్నప్పుడు డిమాండ్ వేరుగా ఉంటుంది, 10% ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, 15% వేరుగా ఉంటుంది. ఇవాళ దాదాపు 30 నుంచి 40% పైగా వచ్చింది. కాబట్టి ఇవాళ డిమాండ్ ఒక రాష్ట్రమే కావాలని అడుగుతూ ఉన్నారు. ఇది 2021లో మొదలైందండి. 2021లో ఎట్లా మొదలవుతుంది? ప్రత్యేక రాష్ట్రం డైరెక్ట్గా అడగరు, మాకు అన్యాయం జరుగుతుంది.
వివక్ష ఉంది మలబార్కి. సీట్లలో అప్పుడు 10+2, ఇప్పుడు 10+1 అనుకుంటారు, +1 అంటారు, అంటే ఎస్ఎస్ఎల్సీ తర్వాత 11+1 ఏమో. ఇప్పుడు ఆ +2లో ఉన్నప్పుడు మాకు సీట్లు తక్కువ ఉన్నాయి, దక్షిణ కేరళకి ఎక్కువ ఉన్నాయి అని చెప్పే ఆర్గ్యుమెంట్స్ చూడండి. కేరళలోనే మాకు తక్కువ ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి, కాబట్టి మాకు సపరేట్ రాష్ట్రం కావాలి. అట్లనే మాకు బస్సుల్లో వివక్షత ఉంది. దక్షిణ కేరళ అంతా కేఎస్ఆర్టీసీ ఉంది, కానీ మా దగ్గరకు వచ్చేసరికి ప్రైవేట్ బస్సులే ఉన్నాయి. అందుకని ప్రత్యేక రాష్ట్రం కావాలి. డబ్బులు మాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి, మాది ఆ దాంతో పోల్చుకున్నప్పుడు వెనకబడిన ప్రాంతం, మాది ప్రత్యేక ప్యాకేజ్ కావాలా, ఇలా రకరకాల డిమాండ్లతోటి. ఇది డైరెక్ట్గా రాజకీయ పార్టీ ముస్లిం లీగ్ అడగట్ల ప్రస్తుతానికి, దయచేసి గుర్తుపెట్టుకోండి ఆ మాట. దీని పేరెంటల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, సమస్త కేరళ జమీయతల్ ఉలేమా. బ్రీఫ్గా కేరళలో దీన్ని సమస్త అంటారు, అంటే ఇది సున్నీ మత పెద్దల సంఘం, క్లరిక్స్ ఆర్గనైజేషన్ అనమాట. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, అంటే హిందువులకి బీజేపీ రాజకీయ పార్టీ, కానీ ధార్మిక సంస్థలు వేరే ఉన్నాయి. అట్లనే కల్చరల్ ఆర్గనైజేషన్ కూడా వేరేగా ఉంది. ఇది కల్చరల్ అని అనలేను, మత పెద్దలతో కూడుకున్నటువంటిది. ముస్లిం లీగ్ కిన్నాళ్ళ నుంచి వెన్నుదన్నుగా ఉంది, అదే మధ్యలో చిన్న చిన్న డిఫరెన్సెస్ వచ్చినా మొత్తం మీద ముస్లిం లీగ్కి వెన్నుగా ఉన్నా ఉంది ఈ సంస్థ. ఈ సంస్థ ఆ ఆర్గనైజేషనే కాకుండా దానికి సంబంధించిన అనుబంధ సంఘాలు ఉన్నాయి. ఏంటంటే సంస్థ కేరళ సున్నీ స్టూడెంట్స్ ఫెడరేషన్, సంస్థ యువజన సంఘం. ఇవి ఈ డిమాండ్ని బాగా ముందుకు తీసుకొస్తున్నాయి. 20-21లో తీసుకొచ్చిన తర్వాత తగ్గిపోయింది అనుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ +1 సీట్లు మాకు కొరత ఉంది. అక్కడ అక్కడ బాగా దొరుకుతున్నాయి, దక్షిణ కేరళలో, తిరువనంతపురం క్వశ్చన్లో, అదే మలబార్ ఏరియా వచ్చేసరికి సరిగ్గా లేదు. సో కాబట్టి మాకు ఈ వివక్ష జరుగుతుందని చెప్పి ఆందోళన చేస్తున్నాం. ఆందోళన ముస్లిం లీగ్ చేస్తుంది, ముస్లిం లీగ్ సంబంధించిన ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ చేస్తుంది, కేరళ స్టూడెంట్స్ యూనియన్ చేస్తుంది, చివరికి ఎస్ఎఫ్ఐ కూడా జాయిన్ అయింది ఇప్పుడు. సో ఎవరు వెనకబడిపోతారో అనే భయంతో ప్రతి వాళ్ళు చేస్తున్నారు. ఏంటి, సీట్లు ఒక ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి, ఒక ప్రాంతంలో తక్కువ ఉన్నాయి దాని మీద. కాబట్టి వీళ్ళు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. సంస్థ వాళ్ళు ఏమంటారంటే, ఫ్రంట్ల ఆర్గనైజేషన్స్ ఏమో, రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలేమో వివక్ష ఉందని మాట్లాడుతున్నారు. వీళ్ళే మాట్లాడుతున్నారు. నిన్న ముస్తాఫా ముందు పారా ఇతను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, కాబట్టి మాకు వివక్ష జరుగుతుంది కాబట్టి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తప్పు కాదు. వీళ్ళని మనం తక్కువ అంచనా వేయలేము, మాట్లాడే వాళ్ళు తక్కువ వాళ్ళు కాదు. సంస్థ అనేది సున్నీలే ఎక్కువ, షియాలు అసలు లేరు అక్కడ కేరళలో. ఈ మీకు మలబార్లో ఉండేటువంటి మొత్తం వాళ్ళందరూ కూడా సున్నీలే. సో కాబట్టి ఆ సంస్థ ద్వారా ఈ డిమాండ్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీసుకొస్తున్నాం. రాజకీయ పార్టీగా ముస్లిం లీగు అదను చూసి మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే 67లో అదును చూసి మాట్లాడింది. ఎట్లా, సంకీర్ణ ప్రభుత్వం వచ్చి 7 పార్టీలుగా ప్రభుత్వం ఉన్నప్పుడు డిమాండ్ చేసి చివరికి ఈఎంఎస్ నంబూదిరి ద్వారా జిల్లా తెచ్చుకున్నారు. ఇప్పుడు కూడా వీళ్ళు ఒకసారి సంస్థ మాట్లాడిన తర్వాత ముస్లిం లీగ్ మాట్లాడకుండా ఉండదు, ఇప్పుడు కాకపోయినా ఇంకొక రోజు మాట్లాడుతున్నది. సో దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడరు. ఇప్పుడు మాట్లాడేదల్లా ఎట్లా మాట్లాడుతున్నారంటే, మలబార్కి అన్యాయం జరుగుతుంది, మలబార్కి అన్యాయం జరుగుతుంది, మలబార్కి అన్యాయం. మలబార్ అంటే బ్రిటిష్ అధీనంలో ఉండేదండి. కొచ్చిన్ సంస్థానం, తిరువనంతపురం సంస్థానం ఏమో రాజుల కింద ఉండే, కన్నూరు అంటే ఇప్పుడు కాసర్గోడ చేరింది, దక్షిణ కేంద్ర నుంచి తీసుకొచ్చి కాసర్గోడును కూడా దీంట్లో కలిపారు. ఈ ప్రాంతం అంతా కూడా మాకు అన్యాయం జరుగుతుంది వాళ్ళ. ఇప్పుడు ఈ డిమాండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లెవెల్లో ఉంటుంది, అదును చూసుకొని దాన్ని మెల్లిగా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్కి మలుస్తారు. ఇప్పుడు దాని పేరెంటల్ ఆర్గనైజేషన్ మాట్లాడుతుంది, లైవ్లో ఉంచారు సమస్యనైతే. 20-21 నుంచి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ లైవ్లో ఉంది, అది మర్చిపోవద్దు. రాజకీయ పార్టీ ముస్లిం లీగ్ మాట్లాడటానికి ఇంకొంచెం టైం ఉందేమో తెలియదు, ఎప్పుడు దాన్ని మొదలు పెడతారో తెలియదు, ప్రస్తుతానికి అయితే మొదలు పెట్టలేదు. కాకపోతే ఈ వివక్ష అనేది ఏదో ఒక అంశం పేరు తీసుకొచ్చి వివక్షను రెచ్చగొట్టడం ఈజీ అండి, రెచ్చగొట్టడానికి పెద్ద అవసరం లేదు. వాళ్ళు వాళ్ళు క్యాపిటల్ కూడా డిసైడ్ చేశారు, కోజికోడ్ రాజధానిగా
సపరేట్ రాష్ట్రం ఏర్పడాలట. సో కాబట్టి 69లో, ఒక విధంగా నేను చెప్పాలంటే 69లో అప్పుడు మలబార్ జిల్లా ఎట్లయితే సాధించారో, ఇప్పుడు భవిష్యత్తులో ఏదో ఒకరోజు మలబార్ కాదు, అప్పుడు మలప్పురం జిల్లా సాధించారో, ఇప్పుడు ఏదో ఒకరోజు మలబార్ రాష్ట్రాన్ని ఇంకో ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా ఈ దేశంలో తీసుకురావటానికి మాత్రం గట్టి ప్రయత్నాలు తెర వెనుక జరుగుతున్నాయని అనిపిస్తూ ఉంది. మరి ముందు ముందు రాజకీయాలు ఎలా ఉంటాయో అది మీకే వదిలిపెడుతున్నాను. ఇది ఈనాటి రామ్టా. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.